హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి 1919. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నా ఫుల్ డే వ్లాగ్ అన్నమాట. ఈరోజైతే ఫుల్ డే వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పేసి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు పిల్లలకైతే స్కూల్ లేదండి. స్కూల్ లేకపోవడం వల్ల నాకు ఇలా వర్కౌట్స్ చేసుకోవడానికి అయితే కుదిరింది టైము. మీకు నచ్చినంత వరకు చూడండి. ఐ హోప్ ఖచ్చితంగా మీకైతే బోర్ కొట్టదు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక్కడ నేనైతే మార్నింగ్ అండి, చాలా రోజులు అవుతుంది వర్కౌట్స్ చేసుకోక. పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అప్పటి నుంచి చాలా చాలా బిజీగా ఉంటుందన్నమాట. అస్సలు వర్క్ ఎంత అసలు తీరనే తీరట్లేదు. మార్నింగ్ లేవడమే వంట అన్నమాట. సో ఈరోజు స్కూల్ లేదు కదా, పిల్లలు పడుకున్నారు. నేను లేసేటప్పటికే 6 అలాగే అయింది. పర్లేదు, 6 to 7 వరకైనా వర్కౌట్స్ అవి చేసుకోవచ్చు. పిల్లలు లేచే వరకే 8 అలాగే అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇదైతే స్పిన్నర్ అనమాట. ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. మనం ఒక వాల్ కానీ పిల్లర్ కానీ ఇలా పట్టుకొని దాని మీద నిల్చొని మనం ఇట్లా రొటేట్ అవుతూ ఉంటే స్టమక్ మీద ఎఫెక్ట్ పడి మనకి స్టమక్ అనేది రెడ్యూస్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుద్ది. అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది ఎప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు, అది అప్పటి నుండి ఖాళీగా ఉంది, ఇప్పుడు యూజ్ అవుద్ది అని చెప్పేసి నేనైతే దాన్ని బయటికి తీసాను. దాన్ని ఈరోజు ఈ విధంగా వాడాను అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కొన్ని వర్కౌట్స్ అయితే చేసుకున్నాను. వర్కౌట్స్ చేసుకోక కూడా చాలా చాలా రోజులైంది. ఊరు వెళ్తున్నాం, అటు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం, టైం లేదు తినడానికి. ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం. సో అందుకనే నాకు అది ఇంట్రెస్ట్ రావట్లేదు మళ్ళీ. సో కానీ పర్లేదు, ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయ్యాను కదా, 2.5 kgs అలాగా. నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ రోజు నుండి నేనైతే రెగ్యులర్గా ఇప్పటి వరకు కూడా, ఈ వీడియో 4 days బ్యాక్ దండి, నేను ఇప్పటికీ కూడా నేను డైలీ వర్కౌట్స్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నేనైతే మెయింటైన్ చేస్తాను. నేను మీకు షేర్ చేయట్లేదు. ఈవినింగ్ వాక్ వెళ్ళడానికి కూడా అస్సలు కుదరట్లేదు, ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి హోంవర్క్ చేయించడం అలాగే సరిపోతుంది. సో అందుకని ఈవినింగ్ వాకింగ్ కూడా వెళ్ళట్లేదు, అస్సలు వీలు పడట్లేదు. అందుకని ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఏం చేసుకోవట్లేదు, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఈవినింగ్ వాకింగ్ చేయట్లేదు, ఎలా తగ్గుతాను నేను అసలు, అలా అనిపిస్తుంది అనమాట. అలా అనిపించి నేను పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను అస్సలు. ఇంకా సంతోషించే విషయం ఏంటంటే నేను టీ అయితే కంప్లీట్గా మానేశానండి. 1 month వస్తుంది, టీ మీదుగా అస్సలు ఇంట్రెస్ట్ లేదు, టీ తాగాలని కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్ కూడా చేయట్లేదు. ఈ 2 మాత్రం ఇట్లా మెయింటైన్ చేసుకుంటున్నాను. ఇంకా వెయిట్ కోసం అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను మధ్యలో అయితే అస్సలే వదిలేను. కాసేపు ఇంట్లో చేసుకున్నాను కదా, బోర్ కొడుతుంది. ఇక్కడ స్కిప్పింగ్ కూడా ఆడదామని చెప్పేసి నేను ఇవి పైన ఎప్పుడో సబ్జెక్ట్ మీద వేసానమాట. వెతికి వెతికి తీపిచ్చాను మా హస్బెండ్తో. స్పిన్నర్ ఒకటి, ఇది ఒకటి. స్కిప్పింగ్ అయితే ట్రై చేద్దాం ఫస్ట్ టైము. ఓ ఎప్పుడో ఆడాను కావచ్చు నా స్కూల్ టైంలో, మళ్ళీ ఇప్పుడు అసలు చేయగలుగుతానా లేదా అని చెప్పేసి అయితే ట్రై చేశాను. కౌంట్ చేద్దాం ఎన్ని చేశానో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, ఎనఫ్. అప్పటికే చాలా చాలా ఆయాసం వచ్చేసింది అనమాట. ఇంకా అప్పటికి కూడా 25 చేశాను. రోజుకు ఒక 5 పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ వచ్చేసి కింద అండి, పక్కన వాళ్ళు వేప పుల్లలు విరుస్తున్నారు బ్రష్ చేసుకోవడానికి. పక్కన ఆంటీ ఉంది కదా, అడిగిచ్చారనమాట. మాకు కూడా ఇవ్వు అంటే ఇచ్చాడు, పైకి వేస్తున్నాడు అనమాట. ఈరోజు అయితే నేను వేప పుల్లతో బ్రష్ చేయబోతున్నాను. ఒకటి ఇచ్చినట్టున్నాడు కదా.
ఇక్కడ నేనైతే ఆ ఆంటీకి ఫోన్ ఇచ్చాను అనమాట. అప్పుడు నేను సరిగ్గా రికార్డ్ చేసుకోలేకపోయాను, ఆఫే కనిపిస్తుంది. దీనివల్ల ఎఫెక్టివ్గా ఎక్కడ వర్క్ అవుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అందుకని ఆంటీకి ఇచ్చాను అనమాట. ఇక్కడ చూసారు కదా మొత్తం అది 365 డిగ్రీస్ కూడా రొటేట్ అవుతుంది, కానీ నడుము పట్టేస్తుంది. సో మనం ఒక దగ్గర ఇట్లా స్టిఫ్గా పట్టేసుకొని దాని మీద మూవ్ అవ్వడమే, దాని మీద నిల్చోగానే అది ఆటోమేటిక్గా రొటేట్ అవుతానే ఉంటుంది అనమాట. కొంచెం అటు ఇటు అయినా కూడా కింద పడదాం, ఇంకా ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని అయితే దాని మీదే చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ ఓవర్ అనమాట. అప్పటికి కూడా చాలా చాలా రిస్కే అనిపించింది, కానీ పర్లేదు, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడ నేనైతే వేపపుల్లతో తోముతున్నాను కదా, ఎంతైనా సరిగ్గా బాగుండదు. ఎంతైనా కొంచెం తర్వాత మళ్ళీ బ్రష్తో పేస్ట్ పెట్టుకొని చేసుకుంటేనే అదో రకమైన సాటిస్ఫాక్షన్. నేను ఇట్లా చేశాను కూడా మళ్ళీ ఏదో బ్రష్ చేయలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడైతే నేను లోపలికి వచ్చేసాను అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ 1 లీటర్ వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటున్నాను అనమాట. నేనైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేసిన దగ్గర నుండి కూడా వాటర్ ఎప్పుడు కూడా మిస్ చేయలేదు. ఇప్పుడు బ్రష్ చేసి చేసుకున్నాను, కానీ బ్రష్ చేయకుండానే తీసుకోవాలి యాక్చువల్గా. ఇక్కడ నేనైతే డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నన్ను చాలామంది అడిగారు అప్పుడు ఎలా చేసుకోవాలి. ఇదైతే చాలా చాలా బాగా పనిచేస్తుందండి వెయిట్ లాస్ కోసం, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా. వీటితో పాటు ఎక్సర్సైజెస్ కూడా ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను ఏమేమి యాడ్ చేసుకున్నాను అంటే, నా దగ్గర అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, పుదీనా కానీ ఏదైనా. సో అందుకనే నేను పొడిలాగా ఏం కూడా చేసి పెట్టుకోలేదు. నాకు కావాల్సినప్పుడు నేను కొంచెంగా వేసుకొని వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. లేదు అనుకుంటే అన్నీ కూడా మిక్స్ పట్టి పౌడర్ లాగా చేసుకొని కూడా కొంచెంగా వాడుకోవచ్చు. ఇక్కడ నేను డీటాక్స్ డ్రింక్ కోసం అయితే దాల్చిన చెక్క కొంచెం, ఇక్కడ వచ్చేసి ఓమా ఇది, నెక్స్ట్ మెంతులు, తర్వాత జీలకర్ర. ఇక్కడ ఇది నల్ల జీలకర్ర అండి, సూపర్ మార్కెట్స్తో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పించ్ ఆఫ్ అల్లం అన్నమాట, కొంచెం పుదీనా ఇంతే. వీటిని మనము 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్లో మనకి ఇంత కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది, ఓవర్ అవసరం లేదు. ఎందుకంటే ఒకటే గ్లాస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి, ఇన్ కేస్ పొడి చేసి పెట్టుకుంటే 1 స్పూన్ సరిపోతుంది. నేను ఇవన్నీ అందులో వేస్తున్నాను, వాటర్లో మరుగుతుంది, మరిగి తర్వాత కలర్ చేంజ్ అవుద్ది, తర్వాత వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. మనం 1.5 గ్లాస్ అలాగే యాడ్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి 1 గ్లాస్ అవుద్ది, పర్ఫెక్ట్గా కలర్ షేడ్ అవుద్ది, బ్రౌన్లో అవుతుంది వాటర్ అన్నమాట. చాలా ఘాటుగా ఉంటుంది, కొంచెం అలవాటు లేకపోతే అలాగే ఉంటుంది, కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది, తాగొచ్చు. నేను అంత ఎఫెక్టివ్గా వర్కౌట్స్ ఏం చేసుకోలేదు, సో స్వెట్ కూడా అలా ఏం రాలేదు. ఎందుకంటే బయట వైప్ చేసుకున్నాను కదా, చల్ల గాలి వస్తుంది అనమాట. సో అందుకని నేనేం ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా వంట పని అయిపోయిన తర్వాతనే ఫ్రెష్ అవుదాం అనుకున్నాను. ఇక్కడైతే రైస్ కుక్కర్ ఆన్ చేశాను అనమాట రైస్ కోసం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను గోంగూర చట్నీ చేసుకుందాం అనుకున్నాను అనమాట. దానికోసం నేను నైటే గోంగూరను తెంపి పెట్టుకున్నాను, కడిగేసి ఆరబెట్టాను అనమాట. దాన్ని మళ్ళీ ఒక్కసారి కడుగుదామని చెప్పేసి అనుకుని నేనైతే దాన్ని వాష్ చేస్తున్నాను. ఎర్ర గోంగూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నేనైతే అదే తింటానండి. చాలా రకాలు ఉంటాయి కదా గోంగూరలో, కానీ నాకు అదే ఇష్టం. ఇక్కడైతే నేను గోంగూరను వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ పక్కన గ్లాస్లో మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా, నేను అదైతే ఫస్ట్ టైం అండి పెట్టడం మనీ ప్లాంట్. ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి, ఇప్పుడు ఫ్రీగా ఉంటున్నాను కాబట్టి బుర్రలో 100 ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. సో అందుకనే నా ఒక్క ఆలోచన మొక్కల మీద పడ్డది అనమాట. సో అందుకని నేను అనుకున్నాను మనీ ప్లాంట్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి. ఎప్పుడు బిజీ లైఫ్ ఉండేది, ఇప్పుడు మాత్రం కొంచెం ఖాళీగానే ఉంటున్నాం కదా ఆఫ్టర్నూన్ టైంలో. అట్లా నేనైతే ఆ మనీ ప్లాంట్ పెట్టాను కదా, అందులో వాటర్ చేంజ్ చేస్తూ ఉన్నాను డే బై డే. అట్లా వాటర్ చేంజ్ ఉంటాయి, అది చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట. ఆకులు కొంచెమే ఉండేది నేను పెట్టినప్పుడు, ఇంకా కాస్త పెద్దగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని చూసినప్పుడు అలా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను గోంగూరను అయితే ఉడకబెట్టుకుంటున్నాను. దానికంటే ముందు ఎండుమిర్చిని వేపుకోవాలి. నేను పచ్చిమిర్చితో తక్కువ చేస్తాను పచ్చిమిర్చితో, ఎండుమిర్చితో చేసుకుంటేనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కంటిన్యూ 2-3 డేస్ అయితే తినొచ్చు హ్యాపీగా, పాడవదు. నాకైతే చాలా ఇష్టం, నేను ఏం తిన్నా పక్కకైతే గోంగూర ఉంటుంది. సో నేను దానికోసం అయితే ఇక్కడ ఎండుమిర్చిని వేపుకుందామని చెప్పేసి అయితే
ఎండుమిర్చి తీసుకున్నాను. నేనైతే ఎండుమిర్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటాను. మా అక్క వాళ్ళు ఉంటారు కదా, అక్క వాళ్ళు పెడతారనమాట తాలింపు కోసం, అట్లయితే తెచ్చుకుంటాను. నేను తక్కువ వాడుకుంటాం కదా, ఎక్కువ అయితే పచ్చిమిర్చి యూజ్ చేసుకుంటాం కదా. సో ఇలాంటి పచ్చళ్ళకు వాటికి మాత్రమే ఎండుమిర్చి వాడతాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి గోంగూర చట్నీ అయితే తినడం అనమాట. సో నేను మళ్ళీ దానికోసం కూడా మళ్ళీ సపరేట్ కర్రీ ఏదైనా చేయాలి. డైలీ 2 కర్రీస్ ఉంటాయి, ఒకరికొకటి నచ్చుతుంది, ఒకరికొకటి నచ్చదు. సో అందుకనే నేను తక్కువ క్వాంటిటీలో 2 కర్రీస్ అయితే చేస్తాను. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, ఇంకా మళ్ళీ నచ్చలేదు అనకుండా అడ్జస్ట్ అయ్యి తినాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు చేసినా 2 చేస్తాను, కానీ కొంచెం కొంచెంగా చేస్తానమాట, సరిపోతుంది. ఎందుకంటే కర్డ్ కూడా ఉంటుంది కదా, అందుకనే కొంచెం కొంచెం కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తాను నేను. ఒకటే అయితే తినరు రోజంతా, మార్నింగ్ తిన్నారంటే మళ్ళీ నైట్ వేరుగా ఉండాలి. ఒకటే అయితే తినరు, అయినా కూడా బాక్సెస్ పెట్టాలి కదా, బాక్సెస్ పెట్టే వరకే కర్రీ కూడా సరిపోదు. అందుకనే కొంచెం కొంచెంగానే వండుతాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను గోంగూర చట్నీ చేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ కూడా అవుతున్నది కదా. నెక్స్ట్ అయితే నేను క్యాబేజీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నాకైతే క్యాబేజీ కర్రీ చేయడం రాదు సరిగ్గా, కానీ అయితే మన గురువు ఉన్నాడు కదా యూట్యూబ్ గురువు, అందులోనే చేసే చూసి అయితే నేను క్యాబేజీ ఎలా ఉండాలి ఏంటి, శనగపప్పు వాడకుండా, టమాటా వాడకుండా ప్లెయిన్గా నేనైతే క్యాబేజీ చేయబోతున్నాను. నెక్స్ట్ అయితే గోంగూర తర్వాత నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే చూడండి. ఇక్కడ నేను గోంగూర కోసం అయితే ఎండుమిర్చిని వేపుకుంటున్నాను కదా, ఆ తర్వాత ఒక వెల్లిపాయని అయితే తీసానండి. వెల్లిపాయ కూడా వేయాలి కదా, అండ్ జీలకర్ర కూడా కదా. వీటితో అయితే సింపుల్గా గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే చింతపండు అయితే వేయను, ఎందుకంటే అది పుల్లగానే ఉంటుంది ఆల్రెడీ, ఇంకా మళ్ళీ చింతపండు వేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇంకా డైలీ ఏదో ఒక కొత్త వంటకం నేర్చుకోవాలి, ఎప్పుడు చేసినవే చేయకుండా కొత్త వంటకాలు స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. ముందు ముందు చూడాలి, ఇంకా ఎప్పుడు తిన్నవే కాకుండా అప్పటికి కూడా చాలా చాలా వెజిటేబుల్స్ అని తక్కువ చేసాము. అప్పుడైతే రెగ్యులర్గా దొండకాయ, బెండకాయ అవైతే తినేది, కానీ దొండకాయను మాత్రం కంప్లీట్గా లిస్టులో నుంచి అయితే తీసేసాము. చాలా రోజులైంది దొండకాయ వండక. వంకాయ, గోంగూర, ఆలుగడ్డ ఇవైతే అస్సలే తినకపోయేది కొన్ని సంవత్సరాలు తినక, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ స్టార్ట్ చేసాము వంకాయ, ఆలుగడ్డ అనేది తినడం కూడా. అలాగే ఇంకా కొత్తవి ఏమైనా ఐటమ్స్ ఉన్నా కూడా అవి కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను నేను. నెక్స్ట్ ఆ పక్కన వచ్చేసి అయితే మన డిటాక్స్ డ్రింక్ ఉంది కదా, అది మరుగుతూ ఉందన్నమాట. కొంచెం ఆ స్టవ్, ఆ గ్యాస్ అనేది తక్కువగా వస్తుంది, అందుకనే లేట్ అవుతుంది అన్నమాట, లేకపోతే ఈ పాటికి అయిపోయేది. ఇక్కడ నేనైతే ఎండుమిర్చిని వేపుకుంటున్నాను. కొంచెం బ్లాక్గా అయిపోయాయి కదా, కానీ పర్లేదు, ఎట్లున్నా బాగానే ఉంటుంది. లైట్గా ఆయిల్ వేసాను, ఆయిల్ వేసి వీటిని అయితే వేపుతున్నాను అన్నమాట. ఇక్కడ పక్కన మా పిల్లలు గోల చేస్తున్నారు కదా, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గోల చేయట్లేదు, ఎందుకంటే లేరు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. నేను వీడియో రికార్డ్ చేసే రోజు అలర్ట్ చేస్తున్నారనమాట పక్కన ఉండి, ఎందుకంటే స్కూల్ లేదని చెప్పాను కదా, ఏబీవీపీ బంధాను ఏదో ఉండే థర్స్డే రోజు. సో ఆ రోజు నేను ఫ్రీగా ఉంటాను కదా, ఇదంతా చేయడానికి వీలు పడుద్ది. అండ్ పిల్లలకి స్కూల్కి వెళ్ళేది లేదు కాబట్టి స్లోగా రికార్డ్ చేసుకుంటూ వీడియో తీయచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఈరోజు వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే స్కూల్ టైంలో వీడియో తీస్తూ వంట చేస్తూ పిల్లల్ని రెడీ చేయాలంటే అసలు వీలు పడదు చాలా వరకు అయితే. కానీ ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి వీడియోస్ రావట్లేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకోసం అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే మంచి వీడియోసే పెట్టాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను నేను. ఖచ్చితంగా వీడియోస్ డే బై డే అయినా వీడియోస్ పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. నెక్స్ట్ అయితే ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, పాలు కూడా వచ్చాయండి, టైం 8:30 అలాగ అవుతుంది. ఇక్కడైతే క్యాబేజీ వండాలి ఇంకా నేను, పని ఉంటుంది, చాలా పని ఉంటుంది, అస్సలు ఒక్క నిమిషం కూడా తీరిక ఉండదు. వంట అయిపోగానే మళ్ళీ క్లీనింగ్, ఊకడం, తుడవడం, మళ్ళీ వండడం, ఏదో ఒక పని కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ఒక 1 అవర్ అట్లా రెస్ట్ ఉంటుంది ఆఫ్టర్నూను, అప్పుడు కూడా నిద్రపోకుండా ఉండడానికి చాలా చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట అసలు, ఎందుకంటే ఖాళీగా ఉంటాం కదా నిద్ర వస్తుంది. టీవీలో చూద్దామన్నా టీవీలో పెద్దగా ఏముండవు, అన్ని సీరియల్స్ వస్తూ ఉంటాయి కదా. ఉంటే ముందు ఆంటీ దగ్గర ఉంటాను, లేకపోతే ఇంట్లోనే ఉంటాను, కానీ పడుకోవట్లేదు. చాలా వరకు అయితే ఆఫ్టర్నూన్ పడుకోవడం కూడా మానేసాను, 1 మంత్ అవుతుంది సరిగ్గా మధ్యాహ్నం టైంలో నిద్రపోక.
వెయిట్ లాస్ ముందైతే నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అట్లా చేసుకునేది, కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, స్లోగా మ్యాక్సిమమ్ అయితే స్లోగా, స్లో లివింగ్ లైఫ్ టైప్ అనమాట. హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉండడానికి నేనైతే వెయిట్ లాస్ వల్ల చాలా చాలా నేర్చుకున్నాను. బట్ నేనైతే స్కూల్ స్టార్ట్ అవ్వక ముందుకు వెయిట్ లాస్ కోసం ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా మాత్రం హెల్ప్ఫుల్గా ఉండేది నాకు. ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఫ్రీగా ఉండేవారు, ఈవినింగ్ బయటికి తీసుకెళ్ళేది వాకింగ్ కోసం. వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉన్నా కూడా నేను చాలాసేపు వాకింగ్ చేసేది, ఒక 4-5 కిలోమీటర్స్ కూడా అట్లా వాకింగ్ చేసేది ఈవినింగ్ టైంలో. అవి చిన్న చిన్నగా నాకు అలవాటు పడుతున్నాయి, అనుకునే టైంకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి, సో మొత్తం డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. అదేదో నేను అంతకుముందుకి నేను 50 డేస్ ఖాళీగానే ఉన్నాను, ఆ టైంలో చేస్తుంటే మాత్రం చాలా బెటర్ రిజల్ట్ వచ్చేదేమో అనిపించింది. ఓన్లీ 10 డేస్, ఒక 15 డేస్ మాత్రమే నేను సిన్సియర్గా వాకింగ్కి వెళ్ళేది, చాలా కిలోమీటర్స్ నడిచేది, ఎక్సర్సైజెస్ చేసేది, లిమిట్లో ఫుడ్ తీసుకునేది, అట్లా ఉండేది. ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయ్యాయో మొత్తం మళ్ళీ మారిపోయిందనమాట. సో అలా మాత్రం అస్సలు అవ్వకూడదని నిన్న మైండ్కి ఎంతగానో చెప్పుకుంటూ ఉంటాను, అస్సలు అట్లా అవ్వద్దు అవ్వద్దు. ఎందుకంటే నేను 15 డేస్ ఎంత సిన్సియర్గా ఉన్నాను, మరీ పడిపోయా మళ్ళీ పడిపోయాను అంటే ఇక అసలు నా వల్ల కాదు, నేను వెయిట్ లాస్ కోసం అయితే ట్రై చేయడం, సో అందుకోసం అని చెప్పేసి నేను నన్ను నేను చాలా చాలా మోటివేట్ చేసుకుంటూ నేనైతే ఫుడ్ తినడం లేదు. బట్ మార్నింగ్ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ అస్సలు కుదరట్లేదు. నేను ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి అనేదే నా డ్రీమ్ అనమాట, ఎందుకంటే ఇంకేమీ చేయదలుచుకోలేదు వెయిట్ లాస్ అయ్యేవారికి. వెయిట్ లాస్ వల్ల నాకు చాలా కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యింది, నేను అదే కాన్ఫిడెంట్లో ఉండాలి అనుకున్నాను. ఎందుకంటే నేను ఏం చేసినా నాకు కలిసి రాదు అనేది ఒకటి ఉండేదన్నమాట నా మనసులో. వెయిట్ లాస్ వల్లనైనా దాన్ని నేను సాధించగలిగితే కొంచెం మన కాన్ఫిడెంట్ వస్తుంది నా మీద నాకు అనే ఒక ఫీలింగ్ అయితే ఉండేది. ఇంకా చూడాలి నేను మళ్ళీ నెక్స్ట్ నా వెయిట్ అనేది నేను చూపిస్తాను మీకైతే, చూడాలి ఎంత ఉన్నాను ఏంటి అనేది. ఖచ్చితంగా తగ్గనైతే తగ్గను, అంతే ఉండాలి నాకు తెలిసి. ఇంకా వీడియో అయితే చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వెయిట్ లాస్ కోసం కానీ ఇంకేదైనా కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే చాలా చాలా రిస్క్ ఉంటుంది వీడియో అనేది, చాలా ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి ఊరికే వీడియోస్ తీయడం పెట్టడం, మీకు ఏం పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా మాత్రం అస్సలు కాదండి, ఎందుకంటే వీడియో అనేది చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎంత రిస్క్ ఉంటుంది. అంత కష్టమైనప్పుడు వదిలేయచ్చు కదా అంటారు, అలా వదిలేయడానికి కూడా అస్సలు మనసు ఒప్పదు కదా, ఎందుకంటే ఇష్టమైన పని చేయాలనిపిస్తుంది. సో అందుకని మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది, ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన వీడియో మరి కాస్త మందికి రీచ్ అవుద్ది కదా, నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరైతే. సో అందుకని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను, అలాగే కొత్త కొత్త వంటలు కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను నేను, అండ్ వండడంతో పాటు తినడం కూడా నేర్చుకోవాలి. అసలు ఏది కూడా తినను నేను, కానీ తినడానికి ఖచ్చితంగా అలవాటు చేసుకుంటాను. అలాగే నా వెయిట్ లాస్ జర్నీని కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఖచ్చితంగా మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే నాలాగా ఇన్ని రోజులు వెయిట్ లాస్ కోసం టెన్షన్ పడుతూ భయపడుతూ వదిలేసి ఉన్నారు అలాంటి వారికి కూడా ఖచ్చితంగా మోటివేట్ అవ్వచ్చు, ఎందుకంటే నేను కూడా అలాగే కదా చాలా కష్టపడి మోటివేషన్ చేసుకున్నాను నేను. మ్యాక్సిమమ్ అయితే వెయిట్ లాస్ అవుతాను నేను. ఇంకా ఇక్కడైతే నా డీటాక్స్ డ్రింక్ అనేది ప్రిపేర్ అయిపోయింది, చల్లారిపోయింది కూడా, గోరువెచ్చగా ఉన్నది. మరీ చల్లది మాత్రం అస్సలు తాగకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే అది కాస్త మనకి హెల్ప్ఫుల్గా యూజ్ అవుద్ది. ఇక్కడ మాత్రం నేనేమీ యాడ్ చేసుకోవట్లేదు, లెమన్లో కూడా అలా ప్లెయిన్గా తాగేద్దాం, చాలా చాలా బాగుంటుందండి. వీడియో అయితే ఇంతవరకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఇక్కడ క్యాబేజీ కర్రీ కూడా రెడీ అయిపోయింది, సడన్గా ఊరైతే వెళ్ళాల్సి వచ్చిందనమాట, నేను ఎక్కడ పడేసి వెళ్ళిపోయాను, సదిరి వెళ్ళే టైం కూడా లేదనమాట నాకు. నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఇన్నిసార్లు చెప్తున్నానని మాత్రం అనుకోకండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.